హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ అండ్ నేను. నేను మీ తేజస్వి. ఈరోజు ఒక స్పెషల్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి అరటిపూతో మసాలా వడలు. సో ముందుగా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నేను పోస్ట్ చేసే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. మనం ఎప్పుడైనా చక్కగా సెలవు రోజుల్లో సాయంకాలం టీ టైంలో కనుక ఈ అరటిపూతో మసాలా వడలు చేసుకుంటే చక్కగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. సో ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దామా. సో మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అరటిపువ్వు. సో ఇది మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా. సో ఈ అరటిపువ్వు తీసుకుని దీంట్లో మనకి ఒక్కొక్క రేఖకి లోపల ఒక అర డజన్ నుంచి డజన్ వరకు అరటి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి అన్నమాట. సో ఇవే మనకి అరటి కాయలుగా ఫామ్ అవుతాయి. సో ఈ పువ్వుల్ని మనం ఒక్కటి తీసుకుని దీంట్లో ఒకటి మధ్యలో ఒక కాండం ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట, చూడటానికి మీకు స్పెషల్గా తెలిసిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం సపరేట్గా తీసేసుకోవాలి. ఇది మీరు ఈ క్లిప్పింగ్ మాత్రం మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సో చూసారు కదా ఇలాగా మధ్యలో లైట్ పింక్ కలర్లో ఉంటుంది కాండము. ఈ కాండాన్ని మనం సపరేట్గా తీసేసుకోవాలి. ఇది మనం ఆహారంలో వేసుకున్నా కూడా మనకి అరగదన్నమాట. సో ఇదేమో అరటికి పండుకి తొక్క ఫామ్ అవడానికి అనమాట, అది కూడా మనం తీసేసుకోవాలి. సో ఇలాగా ప్రతి పువ్వుకి మనం అన్నిటినీ రిమూవ్ చేసేసుకోవాలి. ఈ రెండు పదార్థాలు ఏంటంటే మనకి వండినప్పుడు ఉడకవు, ప్లస్ మనకి ఒంటిలో మన బాడీకి వచ్చేప్పటికీ అరగవు అనమాట. అందుకని మనం వీటిని సపరేట్ చేసుకుంటున్నాం. ఇలాగే మన అరటి పువ్వు మొత్తానికి అన్ని పువ్వుల్లో ఉన్న కాండాన్ని అండ్ దాని కింద ఉన్న తొక్కని కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి. సో సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇట్లాగా ఒక 5-6 పువ్వులు చొప్పున తీసేసుకుని చక్కగా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మరీ పెద్ద ముక్కలుగా చేసుకున్నా కూడా అది ఉడకవు అనమాట. సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. చేసుకుని నేను పక్కన చూసారా మీకు మజ్జిగ గిన్నె అనమాట, అది పువ్వుని మనం కట్ చేసేసుకున్న తర్వాత వెంటనే మజ్జిగ వాటర్లో వేసేయాలి. ఎందుకంటే అది కత్తి పడింది కాబట్టి వెంటనే అది నల్లగా అయిపోతుంది అనమాట. అందుకని మనం వెంటనే దాన్ని మజ్జిగ వాటర్లో వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మనం మజ్జిగిన్నెలో వేసేసుకోవాలి. సో పూర్తిగా ఇట్లాగే అన్ని పువ్వుల్ని కూడా మనం కోసేసుకుని మజ్జిగిన్నెలో వేసుకోవాలి. అండ్ దీనికి మనకి మసాలా వడకు కావాల్సింది పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు నేను వచ్చేప్పటికి ఇక్కడ 3 మీడియం సైజ్ గ్లాసులు తీసుకున్నాను. మీరు కూడా పువ్వుని సైజుని బట్టి మీరు క్వాంటిటీకి పచ్చిశనగపప్పు మీరు తీసుకోవచ్చు. మిగతా పదార్థాలు ఏంటంటే 4 పచ్చిమిరపకాయలు, 1-2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమల్లి దీన్ని సన్నగా తరిగేసుకున్నాను, మీడియం సైజ్ అల్లం ముక్క, కొబ్బరి తురిమి వచ్చేపటికి ఒక చిన్న కప్పు, అండ్ సోప్ ఉంది కదా మనం సోప్ వేసుకుంటాం అది వచ్చేపటికి 1 టేబుల్ స్పూను కావాలి. దీనికి రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. సో ముందుగా మనం పచ్చిశనగపప్పుని ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా మొత్తం వడగట్టుకొని దాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. సో మిక్సీ వేసుకునే ముందుగా ఎండుమిర్చి చెప్పుకున్నాం కదా, సో ఆ ఎండుమిర్చిని 2 యాడ్ చేసేసుకున్నాను. అండ్ దీనికి సరిపడంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాను. తర్వాత వచ్చేపటికి మనం పప్పు రుబ్బుకునేటప్పుడు బాగా మెత్తగా రుబ్బేసుకోకూడదు, కొంచెం గరుగ్గా అనేది ఉండాలి, అప్పుడే మనం వడలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకోవాలి. సో పట్టేసుకున్నాక దాని మిక్సీ గిన్నెలోంచి సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. తీసేసుకున్నాక మనం ముందు చెప్పుకున్న పదార్థాలన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్గా సోంబు యాడ్ చేసేస్తున్నాను. సోంబు వల్లే మనకి మసాలా వడ అంటేనే ఆ సోపు వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత అల్లం తురుము, సన్నగా తరిగిన అల్లం తురుము. తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసాను. సో తర్వాత మనం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో తర్వాత కొబ్బరి తురుము చెప్పాను కదండి, అది కూడా 1 కప్పు కొబ్బరి తురుమి వేసేసుకోవాలి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేపటికి అరటి పువ్వు. సో అరటి పువ్వు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా. తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చివరిగా మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను పిండిని అంతా కలిపేసుకుని ఇలాగా ఒకటే సైజులో బౌల్స్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. దీనివల్ల మనం వడలు వేసుకునేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట, అన్ని అండ్ ఒకే షేప్లో వచ్చేస్తాయి. సో తర్వాత మనం స్టవ్ మీద
మండి పెట్టుకొని వడలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ పోసేసుకుని, సో ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక్కొక్కటి మనం ఉండలుగా చేసుకున్నాం కదా వాటిని చక్కగా వడల్లాగా చేతితో తట్టేసుకొని అందులో వేసేసుకొని వేయించుకోవాలి. అండ్ స్టవ్ వచ్చేపాటికి సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి చాలాసేపు పడుతుంది టైం. ఒకేసారి కనుక మనం హైలో పెట్టుకుని వేయించుకుంటే పైనంతా వేగిపోతాయి కానీ లోపల మనకి పిండి ఉడకకుండా ఉంటుంది అన్నమాట. సో సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. బాండీకి ఎన్ని వడలు పడతాయో అన్ని వడలు ఫుల్గా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ మనం వేసిన వెంటనే కదపకుండా ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఫోర్క్ కానీ ఏదైనా స్పూన్ తీసుకుని ఇట్లాగా స్మూత్గా కలపాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఇంకొంచెం మెత్తదనం ఉంటే కనుక వడల్లో అవి విడిలిపోతాయి. సో మనం ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మళ్ళీ 10 నిమిషాల పాటు అలాగే వేయించుకోవాలి సిమ్లోనే. సో 10 నిమిషాలు అయిన తర్వాత చూసారా వడలు మంచి ఎరుపు రంగుకి వచ్చేసాయి కదా, సో గోల్డెన్ బ్రౌన్కి మారుతున్నప్పుడు కరెక్ట్గా చూసారు కదా. ఇలాంటి టైంలో మనం తీసేసుకోవాలి, స్టవ్ నుంచి తీసేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడం అన్నమాట. చూసారు కదా అరటి పువ్వు వడలు ఎంత బాగా వచ్చాయో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. సో నా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయానండ్ నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటాను.